హరివాస్తు ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు డాక్టర్ కట్టిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. నేను ప్రస్తుతం బిహెచ్ఎల్ హైదరాబాద్లో ఉంటున్నాను. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేశాను. నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా నేను అందించే వాస్తుశాస్త్రానికి సంబంధించిన టిప్స్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఓకేనా? సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసేసి, అసలు మనం ప్రజెంట్ ఎక్కడన్నా ఇల్లు తీసుకుంటే ఆ ఇల్లు 100కి 100% వాస్తు ఉంటుందా? ఇది నాకు చాలామంది అడిగిన ప్రశ్న. దానికి సంబంధించి ఈరోజు మీకు పూర్తి క్లారిఫికేషన్ నేను ఇస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మన స్థలం అనుకుందాం. ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎట్లా ఉంది అంటే, స్థలం ఎట్లా ఉన్నా దాన్ని ఏదో ఒక రకంగా ఒక బాక్స్ లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్థలం ఇట్లా ఉంది. పూర్తిగా వాళ్ళకు వచ్చిన స్థలం ఏది? మొత్తం ల్యాండ్. ఆ ల్యాండ్లో ఈస్ట్ ఇక్కడ ఉంది, ఇట్లా ఉంది ఈస్ట్, ఇది ఈస్ట్. కానీ వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఈస్ట్ కోసం ఈ విధంగా తీసుకుంటే ఈ ల్యాండ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఇచ్చేస్తారు ఇండ్లన్నీ. ఒకవేళ ఇల్లు ఇట్లా ఇస్తే మీ ఈస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది ఇట్లా. అసలు మీరు ఏమేమి చెక్ చేసుకోవాలి? 100కి 100% వాస్తుకి సంబంధించిన ఇల్లు కానీ ల్యాండ్ కానీ దొరుకుతుందా అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో కష్టమనే చెప్పాలి. కానీ 100కి 10-20% అయితే దొరకవచ్చు. ఎవరైనా సరైన బిల్డర్స్ ప్లాట్ చేసి ఉంటే దొరకవచ్చు, లేదంటే కష్టం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 100కి 100% ఇల్లు మీకు కావాలంటే అసలు నియమాలు ఏముంటాయి? ఐడియా ఉందా? ఇక్కడ చూడండి. అసలు మన ఇంట్లో టాయిలెట్ అనేది ఉండకపోతేనే 100కి 100% ఆ ఇల్లు వాస్తుపరంగా ఉన్నట్టు. దానితో పాటుగా బ్రహ్మస్థానం 100కి 100% అంటే మీకు బ్రహ్మస్థానం ఐడియా ఉందా? ఇక్కడ చూడండి. మీ ఇల్లు మొత్తం ఇదనుకుంటే ఇందులో మధ్య భాగం పైన ఓపెన్ ఉండాలి. ఇది ఉంటేనే మీకు 100కి 100% ఉన్నట్టు. దాంతోపాటుగా కరెక్ట్ డైరెక్షన్, ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ మీ ఇల్లు ఇట్లా ఉంటే ఇది ఈస్ట్ రావాలి. ఇట్లా ఉంటేనే ఇది కరెక్ట్ డైరెక్షన్ అనబడుతుంది. కరెక్ట్ డైరెక్షన్ ప్లస్ దీంతోపాటుగా కరెక్ట్ ముహూర్తం. ప్రజెంట్ మీరు ఎక్కడికి వెళ్ళినా ముహూర్తాలు కానీ సమయపాలన కానీ అసలు ఏమీ పాటింపు లేదు. కాలం అవన్నీ లేవు. స్థలం దొరికింది, ఇల్లు కట్టడం, అమ్మేసేయడం, ఇది ఒకటే పని. బిల్డర్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కూడా కావచ్చు. ఎవరైనా కానీ వాళ్ళు స్థలం తీసుకొని ఇల్లు కట్టి ఇద్దాము అంటే అసలు ఇవన్నీ చూడాల్సిన పని లేదు వాళ్ళకు. వాళ్ళు డైరెక్ట్ రావడము, స్థలాన్ని శుద్ధి చేయడము, అంటే మొత్తం క్లీనింగ్ చేసుకోవడము, లెవెల్ చేసుకోవడము, దాని తర్వాత ప్లాట్స్ చేసుకోవడం, దాని తర్వాత ఇల్లు కట్టేసి అమ్మేసేయడం, ఇది ఒకటే. అయితే మనం తీసుకున్న ఇల్లు 100% వాస్తు కావాలంటే ఈ ఇల్లు కట్టడానికి సంబంధించిన ముహూర్తం ఎప్పుడుంది? దీనికి సంబంధించిన శంకుస్థాపన ఎప్పుడు చేశారు? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ముందు భూమి లోపల ఏ ఏ వస్తువులు పెట్టారు? మన ఇంటికి సంబంధించి మంచి బలం కోసం కలకాలం మనం ఉండే ఇల్లు, చాలా రోజులు, చాలా సంవత్సరాలు ఉండే ఇల్లు, దీనికి సంబంధించిన బలం కావాలంటే దీనికి సంబంధించి కొన్ని యంత్రాలు తయారు చేసి ఆ యంత్రాలను ప్రాణప్రతిష్ఠ చేసి ఈ ఇంటిలో స్థాపితం చేయాలి. ఆ విధంగా చేస్తే ఈ ఇంటికి సంబంధించిన దోషాలు మీకు కలగవు. సో ఈ విధానం పాటించే వాళ్ళు ఉన్నారా? లేరు అనే చెప్పాలి. ఓకే, దాంతోపాటుగా కరెక్ట్ ముహూర్తం చెప్పుకున్నాం. బిల్డింగ్ టైం, బిల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు దాని టైం ఏంటి అనేది ఉండదు. ఒక్కటి ఎక్కడన్నా మొత్తం వెంచర్లో కేవలం ఒక్క బిల్డింగ్కి
వాళ్ళు ఏం చేస్తారంటే ముహూర్తం పూజ చేసేసి అన్ని బిల్డింగ్స్కి స్టార్ట్ చేసేస్తారు. సో ఇండివిజువల్గా ఒక్కొక్క బిల్డింగ్ అంటూ ఎవరు చెయ్యరు. సో కాబట్టి మళ్ళీ మనం ఇల్లు తీసుకొని మళ్ళీ బ్రహ్మస్థానంలో కానీ లేదంటే వాస్తు పురుషుని తల దగ్గర కానీ ఏదైనా యంత్రాలు పెట్టడము, మళ్ళీ పూజ చేసుకోవడం ఇవన్నీ కామన్. సో ఇది కూడా దొరకకపోవచ్చు. దానితో పాటుగా పరిసర వాస్తు కూడా సరైన విధంగా ఉంటేనే ఇది 100కి 100% రావచ్చు. నెక్స్ట్ శల్య వాస్తు, పరిసర వాస్తు అంటే ఏంటి అనేది ముందు మీకు అర్థం చేసుకోవాలి. పరిసర వాస్తు అంటే మన ఇంటికి తూర్పు వైపు, ఉత్తరం వైపు, పడమర వైపు, దక్షిణం వైపు జలాశయాలు ఉన్నాయా, లేదంటే కొండ ప్రాంతాలు ఉన్నాయా, లేదంటే మన గుంతలకు సంబంధించి ఉన్నాయా, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయా, ఇవన్నీ కౌంట్ వస్తాయి. ఏదైనా శ్మశానాలు ఉన్నాయా, ఒకవేళ ఇక్కడ శ్మశానం ఉందనుకోండి, ఈ ఏరియాలో శ్మశానం ఉంది, ఇక్కడ శ్మశానం ఉంటే ఏమవుతుందనే చెప్తాను. మనకు గాలులు ఎక్కడి నుంచి వస్తాయి, నైరుతి నుంచి వస్తాయి, అంటే ఇక్కడ నుంచి ఇట్లా వస్తాయి. ఒకవేళ ఇక్కడ శ్మశానం ఉంటే ఏదైనా శవం కాల్చినప్పుడు ఈ శవానికి సంబంధించిన ఏదైతే పొగ ఉంటుందో ఈ పొగ పూర్తిగా గాలిలో కలిసి మన ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. తద్వారా మన ఇల్లు ఎట్లా తయారవుతుంది, చాలా ప్రమాదం ఇది. కాబట్టి ఇవన్నీ మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఇది మాత్రమే కాకుండా ఏమైనా జంతువులు చనిపోయాయి, దాన్ని కాల్చారు, దానికి సంబంధించి ఇటు ఏరియాలో ఏమన్నా కాల్చితే దీని యొక్క పొగ వాసన మొత్తం మన ఇంట్లోకి వస్తుంది. ఇది ఒక పెద్ద దోషం అనబడుతుంది. ఎందుకంటే ఈ కాలిన మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, దీనికి సంబంధించిన విష పదార్థాలు అంటే మన శరీరం కూడా చనిపోయిన తర్వాత విషంలాగా మారిపోతుంది. సో ఈ శరీరాన్ని కాల్చినప్పుడు దీనికి సంబంధించిన చెడు ప్రభావం పూర్తిగా మన ఇంట్లోకి వచ్చి మనల్ని సమస్యల బారిన పడవేయవచ్చు. సో ఇది చాలా కేర్ఫుల్. నెక్స్ట్ శల్య వాస్తు అంటే మీరు ప్రస్తుత కాలంలో అయితే దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు, ఇంత వెనుకటి రోజుల్లో ఇవి లేవు. సో ప్రస్తుత కాలంలో ఇదేంటి అంటే ఎక్కడన్నా ఒక పంది చనిపోయింది, లేదంటే ఒక కుక్క చనిపోయింది, అక్కడే పాతేసేయడం, లేదంటే అట్లా వదిలేసేయడం, అది భూమి లోపలికి అలాగే వెళ్ళిపోయి దాని యొక్క బోన్స్ భూమిలో కలిసిపోతాయి. అది మాత్రమే కాకుండా మనం జుట్టు కట్ చేసుకుంటాం, ఈ జుట్టు కూడా వాతావరణంలో కలిసి భూమి మీదకి వచ్చేస్తుంది. దాంతోపాటుగా గోర్లు కావచ్చు, లేదంటే చికెన్ మటన్ తినే వాళ్ళైతే దాని యొక్క బోన్స్ కావచ్చు, ఏదో రకంగా ఆవులే కావచ్చు, జంతువులే కావచ్చు, పక్షులే కావచ్చు, వీటికి సంబంధించిన బోన్స్ ఏవైతే భూమి లోపలికి వెళ్ళిపోతాయో ఇవి వెళ్ళిపోయిన తర్వాత మనకు పైన కనిపించవు. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కనిపించవు. అదే స్థలంలో ఒకవేళ ఇవన్నీ మీరు అబ్జర్వేషన్ చేయకుండా మీరు గనక ఇల్లు కట్టారు, ఏదన్నా ఒక్క బోన్ ఉంటే ఆ ఇల్లు మొత్తం నాశనం పట్టించే విధంగా ఇది తయారు చేస్తుంది. ఒక బోన్ చాలు. ఏనుగు బోన్స్ ఉంటాయి, మనిషి బోన్స్ ఉంటాయి, పంది ఉంటాయి, కుక్క ఉంటాయి. అసలు ఒక్క బోన్ మన ఇంటి కింద ఉంది అంటే ఆ ఇంట్లో వాళ్ళను నాశనం పట్టించేస్తుంది. సో కాబట్టి ఇది ఒకటి చూసుకోవాలి. దాని తర్వాత కరెక్ట్ ల్యాండ్, ఇవి ఈ శల్యానికి సంబంధించిన ఏమీ లేకుండా, జుట్టు లేకుండా, ఇవన్నీ చాలా నీట్గా ఉండే ల్యాండ్ మనం సెలెక్ట్ చేసుకొని ఇల్లు కట్టుకోవడం వల్ల మీకు 100కి 100% అయితే దొరకదు. ప్రస్తుతం మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే యాభై శాతం మీకు మార్కెట్లో పాంప్లెట్స్ రిలీజ్ చేస్తుంటారు, దాంతోపాటుగా 100% వాస్తు కంప్లైంట్ అని చెప్పి పంపిస్తారు మీకు. కాకపోతే 100కి 100 కాదండి, 50 కూడా వాళ్ళు ఇవ్వలేరు. 50 ఓకేనా. ప్రజెంట్ వాళ్ళు కట్టే ఇల్లు ఎంత ఉంటుందంటే 20 నుంచి 30% మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఇంట్లో బ్రహ్మస్థానం ఉండదు, 20% కట్. ఇంట్లో టాయిలెట్స్ ఉంటాయి, సో అదొక 20% కట్, 40% అక్కడే పోయింది. దాని తర్వాత సరైన డైరెక్షన్ ఉందా లేదా, సరైన బ్రహ్మముహూర్తంలో కట్టారా లేదా, దాని తర్వాత ఆ బిల్డింగ్ టైం ఎప్పుడు స్టార్ట్ చేశారు, పరిసర వాస్తు ఎలా ఉంది, శల్య వాస్తు ఎలా ఉంది, కరెక్ట్ ల్యాండ్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవడం చేసుకోవడం అంటే చాలా కష్టమైన పని. సో ఇవన్నీ చూసి మీరు చేసుకుంటే
మ్యాక్సిమం టు మ్యాక్సిమం 50 నుంచి 60% మాత్రమే మీరు ఇల్లు కట్టుకోగలుగుతారు. దానికి మించి కష్టం. కానీ ఊర్లలోకి మీరు వెళ్ళినట్లయితే మీకు 100% కాకుండా 80% మీకు దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుందంటే ఊర్లలో మీరు అబ్జర్వ్ చేయండి, బ్రహ్మస్థానం ఓపెన్ ఉంటుంది, దానితో పాటుగా ఇంట్లో ఎక్కడ కూడా టాయిలెట్స్ ఉండవు. అయితే చిన్న చిన్న వాస్తు దోషాలు ఉండొచ్చు, కాబట్టి 80% చెప్పాను. సో 80% మీకు దొరకాలంటే కేవలం ఊర్లలోనే. ప్రజెంట్ హైదరాబాద్ వచ్చి ఇంత అప్డేట్ అయినా కూడా, ఇంత అర్బన్ ఏరియా అయినా కూడా మనకు ఈ విధంగానే ఉంటుంది. సో ఊర్లు నంబర్ వన్, పల్లెటూర్లు కాదా లేదా విలేజ్ చెప్పొచ్చు మనం. సో ఇవి చాలా నంబర్ వన్ అన్నమాట. సో అందరూ ఒకటే ఎక్స్పెక్ట్ చేయండి, 100కి 100% మీకు ఇల్లు కట్టించేటోడు ఎవ్వరూ లేరు. 100కి 100% దొరకదు, 50% దొరికినా సంతోషమే. నేను చూసే అన్ని ఇండ్లు 20 నుంచి 30% కూడా మించవు. ఎంత మీరు ప్లానింగ్ తీసుకున్నా 30, 40, 50కి మించి పోలేము. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్లో అసలు మీకు 100కి 100% వాస్తుపరంగా ఇల్లు దొరుకుతుందా లేదా అనే అంశం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.